హాయ్ హలో అందరికి నమస్కారం అండి ఇవాళ జూమ్ మీటింగ్లో మనకు కొన్ని పాయింట్స్ అనేటివి కరణ్ గారు చెప్పారండి అవి చాలా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్సే బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము ఎందుకంటే జూమ్ మీటింగ్ అరౌండ్ ఫార్టీ త్రీ మినిట్స్ ట్వెల్వ్ సెకండ్స్ తను జూమ్ మీటింగ్లో మన కోసం చైర్మన్ గారు స్పెండ్ చేశారు కాబట్టి ఆ పాయింట్స్ ఏంటివి అనేటివి మనం ఒకసారి చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇంకా లాస్ట్ టైం మీటింగ్లో ఎయిటీ థౌజండ్ మెంబర్స్ ఇంకా మనకి ఇంకా ఐడీస్ అనేటివి కంప్లీట్ చేయలేదని చెప్పారు కదా అంటే ఇంకా అమౌంట్ అనేది వేయలేదని చెప్పారు కదా అలానే ఇప్పుడు ట్వంటీ కే ఇంకా రిమైనింగ్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారండి సో కాబట్టి ఈ ఇరవై ఎనిమిది వేల మందికి ఇంకా ఐడీస్ అనేటివి ఇంకా వాళ్ళ అమౌంట్ని ఈ పిటిషన్ అనేది ఇంకా రివైజ్ చేయలేదంట సో కాబట్టి ఇంకా ఇది పెండింగ్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారనమాట ఇవి రేపటికి రేపటికి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వీటిని అయిపోగొడతాము మీన్స్ వీటిని కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారండి అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంకా దీంట్లోనే దీంట్లోనే రేపటిలోపు కంప్లీట్ చేస్తా అన్నారు కదండి ఇన్ కేస్ రేపట్లో కంప్లీట్ చేయకపోతే మండే వరకు టైం ఎక్స్టెండ్ చేస్తారంట అండి అంటే రేపు సండే కదా సండే క్లోజింగ్ టైమ్ ఏ అయితే పేఅవుట్ క్లోజింగ్ టైం ఉంటుంది కదా ఆ క్లోజింగ్ క్లోజింగ్ టైం కంటే ఎక్కువ ఎక్కువ కానీ తీసుకుంటే గన ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మెంబర్స్కి క్రెడిట్ చేయడానికి మళ్ళీ దీన్ని మండే కూడా పే అవుట్ చేయడానికి మండే కూడా రెడీ మండే కూడా చేయడానికి మండే వరకు ఎక్స్టెండ్ చేస్తారంట అండి అంటే మనకు యాక్చువల్గా ఏమ ఏంటండి లాస్ట్ టైం మనం తెలుసు కదా విత్డ్రాల్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్ టు సండే సండే ఆఫ్టర్నూన్ లేట్ వన్ ఓ క్లాక్ వరకు పెట్టుకోవచ్చు కదా అండి వన్ ఓ క్లాక్ వరకు ఇప్పుడు ఏం చేస్తారంట అంటే ఇన్ కేస్ సండే ఈ టైం కంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్కి ఈ టైం కంటే ఎక్కువగిన అయితే గిన అప్పుడు మండే వన్ ఓ క్లాక్ వరకు టైం ఇస్తారంట అండి మండే వన్ ఓ క్లాక్ వరకు టైం ఇస్తారంట అదే చెప్పుకోవడం ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లియర్ కదండి ఇంకా ట్వంటీ ఎయిట్ థౌజండ్ మెంబర్స్కి ఇంకా ఐడిస్ అనేటివి ఇంకా చూసుకోలేదంట అంటే ఇంకా కంప్లీట్ చేయలేదంట అందుకోసం అని చెప్పేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగారు ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ కాకపోతే కాకపోతేగినా మళ్ళీ ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మండే వరకు అండి టైము అంటే సో ఇంకా మనకి రేపు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి విత్డ్రాల్ చేసుకోవడానికి ఇన్ కేస్ చేసుకోవడానికి వీలు కుదరకపోతే మండే వరకు టైం ఇస్తారు మండే మండే పే అవుట్ చేసుకుంటే కన్నా మనకి మనకు టూస్డే కానీ వెన్స్డే కానీ అంతలోపు మనకు ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేసుకునే టోళ్ళు చేసుకోవచ్చు లేదంటే చేసుకోవచ్చు సో కాబట్టి మ్యాక్సిమమ్ మండే ఆఫ్టర్నూన్ వరకు మీరు విత్డ్రాల్స్ అనేటివి పెట్టుకునే ఆప్షన్ అయితే ఇస్తారండి సరేనా ఇంకా సెకండ్ చూసుకుందామండి ఒకసారి బ్యాలెన్స్ ఏదైతే బ్యాలెన్స్ చూపిస్తుందో ఇప్పుడు విత్డ్రాల్లో కొంతమందికి విత్డ్రాల్ తీసేశారు కదండీ తీసేసారు కదా ఎవరికైతే విత్డ్రాల్స్ ఉందో విత్డ్రాల్స్ అమౌంట్ చూపిస్తుందో అది జస్ట్ బేసిక్ అని మనము ఫస్ట్ నుంచి చెప్పాం కదండీ బేసిక్ అని చెప్తా ఉన్నారు అతను బేసిక్ అమౌంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వేసాము అని చెప్పేసి అంటూ ఉన్నారు రిమైనింగ్ అంటే బీకి కన్వర్ట్ బీకి అప్గ్రేడ్ చేసినది సికి అప్గ్రేడ్ చేసిన ఈపిటీస్ ఉంటాయి కదండీ అంటే చాలామంది ఐడీ ఉంటారు ఐడీ యాక్టివేషన్ తీసుకుని ఉంటారు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వాళ్ళు అమౌంట్ ఈపిటీస్ అనేది కలెక్ట్ చేసుకుని ఉంటారు ఫార్టీ ఫైవ్ డేస్ దాని తర్వాత ఆటో అప్గ్రేడేషన్కి వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడ ఎవరైతే స్పెండ్ చేసి ఉంటారో ఆటో అప్గ్రేడేషన్ కానీ అప్గ్రేడేషన్ కానీ బీ ప్యాకేజ్కి ఆర్ సి ప్యాకేజ్కి అప్గ్రేడేషన్ చేసి ఉంటారు వీళ్ళకి మండే నుంచి మండే నుంచి వీళ్ళ ప్రాసెస్ అంటే ఎవరికి ఎవరు బీకి చేశారు ఎవరికి సీ చేశారు ఎంత అమౌంట్ పెట్టారు ఇక్కడ ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టారని చెప్పేసి బీలో సిలో చెక్ చేసిన తర్వాత వాటిని సెకండ్ ఫేజ్లో అంటే ఎవరైతే అమౌంట్ స్పెండ్ చేసి ఉంటారో అప్గ్రడేషన్కి కానీ వాళ్ళంతా అది సెకండ్ ఫేజ్లో వాళ్ళు మండే తర్వాత స్టార్ట్ చేస్తారంట అండి అంటే ఎంత పెట్టారు ఒక్కొక్క ఐడికి ఎంత ఇన్వెస్ట్ చేశారు ఎంత అని చెప్పేసి వాళ్ళు అన్ని చెక్ చేసి మండే నుంచే చెక్ చేస్తారంట అండి మ్యాక్సిమం వన్ వీక్ వన్ వీక్ లోపు వాళ్ళు కంప్లీట్ చేస్తా అని చెప్తా ఉన్నారు అలా చేస్తే హ్యాపీ అండి కానీ వన్ వీక్ అని ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఎందుకంటే మండే వస్తాయి ఆ మండే వస్తాయి అనుకుంటే అది కాదు వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఎవరు కూడా వెయిట్ చేయొద్దండి ఏమంటే ప్రాసెస్ అయితే చేస్తా ఉన్నారు కాబట్టి అదొక మంచి న్యూస్ అండి అదైతే ఎందుకంటే మనకు ఆల్రెడీ అప్గ్రేడేషన్ చేసుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారండి ఎందుకంటే మధ్యలో వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళకే ఇంజస్టిస్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి మండే నుంచి ప్రాసెస్ చేస్తే మేబీ అనదర్ వన్ వీక్ అంటే అరౌండ్ టెన్ డేస్ లోపు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందని అనుకుందామండి ఆ సెకండ్ ఫేజ్లో ఎవరెవరైతే అప్గ్రేడ్ చేస్తారో వాళ్ళందరికీ అమౌంట్ పడే ఛాన్సెస్ అయితే ఎవరో వాళ్ళకంతా ఇపిటీస్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా మండే నుంచి స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మనది కూడా ఒక ఐడియా ఉండాలని కోరుకుందామండి ఇంకా థర్డ్ పాయింట్ ఏమన్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు వరకు మాస్టర్ వ్యాలెట్లో ఉండేటివి ప్లస్ మైనింగ్లో ఉండే వాలెట్ని వాళ్ళు ఏం కౌంట్ చేయలేదంట అండి వాళ్ళైతే కౌంట్ అనేది చేయలేదంట సో కాబట్టి జస్ట్ బేసిక్ తీసుకొని అంటే ఒక ఐడి ఎంత సబ్స్క్రిప్షన్ ఉందో దాన్ని తీసుకొని దానికి తగ్గట్టే వాళ్ళు జస్ట్ వన్ ఫిఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేశారంట అండి డ్రాల్లో సో కాబట్టి ఇంకా వాళ్ళు ఫైనల్గా ఏది కూడా ఫైనల్ అనేది చేయలేదండి ఎప్పుడు కూడా అంతే కదా ఇది కూడా అంతే అనుకుందాం మనం వాళ్ళు ఫైనల్ అనేది చేయలేదు జస్ట్ ఏ వాళ్ళు బేసిక్ అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఐడి తీసుకొని దానికి అమౌంట్ అనేది వేసారంట అండి సో అదే డేట్ని బట్టి వేసంటారు నాకు తెలిసినంతవరకు అయితే కదా అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అనదర్ ఫిఫ్ మండే నుంచి మండే నుంచి కంపల్సరీగా వాళ్ళు క్లియర్గా ఎవాల్యుయేట్ చేసి అంటే ఎంత అవుతుంది మాస్టర్ వాలెట్లో మైనింగ్ వాలెట్లో ఎంత ఉంది తర్వాత ఏ టు బి ఏ నుంచి బీకి ఎప్పుడు అప్గ్రేడ్ చేశారు ఎంత అమౌంట్ అయింది బి నుంచి సీకి ఎంత అప్గ్రేడ్ లేకుంటే ఏ నుంచి బీ సీకి ఎంత అయింది మొత్తము క్లియర్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్క్రూటినైజ్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఫైనల్ ఈపీటీస్ వేస్తారని చెప్పేసి అంటా ఉన్నారండి సో కాబట్టి అంతవరకు వెయిట్ చేద్దామండి సో ఇదే అండి మూడు పాయింట్లు మన యొక్క విత్డ్రాల్స్ మన యొక్క విత్ డ్రాల్స్ వ్యాలెట్ అండ్ ఆప్షన్ కొంతమందికి లేదు కదా అండ్ ఏ నుంచి బీకి చేశారు బీ నుంచి సికి చేశారు వీళ్ళ పరిస్థితి ఏంటి సో వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అది కూడా మండే నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని ఇవన్నీ క్లియర్గా చెప్పారండి ఇవే అండి వాళ్ళు మెయిన్గా మనకు కావాల్సిన విషయాలు అంటే చాలామంది వెయిట్ చేస్తుండేది దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇవే అండి పాయింట్స్ మాట్లాడింది అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్గా డివైడ్ చేసుకుంటే మనము ఇక్కడ వచ్చేసి కొన్ని పాయింట్లు మాట్లాడారు ఏం పాయింట్లు అంటే జ ఈఆర్ ఆకిల్ నుంచి ఈఆర్ ఆకిల్ నుంచి మనకు ఇప్పుడు టూ టూ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాం కదండి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ గ్యా కొంచెం అడ్వాంటేజ్ గ్యాస్ ఫీజు తక్కువ చేయడం వల్ల లేకుంటే మనకి ఈజీ పత్ ఈజీ మెథడు ఇవన్నీ చూసుకుంటే గన మనకు వాళ్ళు సజెస్ట్ చేసినది ఏమి అంటే ఈ ఎరాకిల్ నుంచి ఈ ఎరాకిల్ నుంచి మనకు ఎక్కడికి పంపించుకోవాలండి తేజోస్ వాలెట్కి పంపించుకోవాలండి తేజోస్ వాలెట్కి అంటే తేజోస్ వాలెట్ అంటే ఏంటండి టెంపుల్ వాలెట్ డాట్ కామ్ టెంపుల్ వ్యాలెట్ డాట్ కామ్ని మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తేజోస్ యొక్క ఈ తేజోస్ యొక్క లింక్ అడ్రస్ని లింక్ అడ్రస్ని మీరు కంపల్సరిగా దాన్ని పేస్ట్ చేయాలండి ఈ అరాకిల్లో అలా పేస్ చేసి డ్రాల్స్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఈ తేజోస్ వ్యాలెట్ కానీ టెంపుల్ వ్యాలెట్కి వస్తాయండి ఈ టెంపుల్ వ్యాలెట్ నుంచి మనము డెక్స్టర్కి అంటే డెక్స్ డెక్స్ ఎలా స్వాప్ చేయాలి ఇంతకుముందు లాస్ట్ టైము ట్రోన్ ప్రో లింక్లో మనము జస్టిస్ స్వాప్ నుంచి జస్టిస్ స్వాప్ నుంచి టీఆర్ఎక్స్ పంపించాం కదండీ అలానే ఇక్కడ కూడా అలానే ఇక్కడ కూడా ఈసీ అన్ని ఎలా స్వాప్ చేయాలి ఎలా జస్టిస్ స్వాప్ చేయాలి డెక్స్ట్కి అని చెప్పేసి డెక్స్టర్కి అన్నీ క్లియర్గా మండే తను ఇంకొక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి చెప్తారంటా అండి సో కాబట్టి అందరు కూడా ఇప్పుడు ఇక ఈఆర్సి ట్వంటీ ఈఆర్సీ ట్వంటీ అనేది చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటుందంట ఆల్మోస్ట్ పర్ ట్రాన్సాక్షన్స్కి ఫైవ్ టు టెన్ డాలర్స్ తీసుకుంటుందంట అండి ఫైవ్ టు టెన్ డాలర్స్ అంటే చాలా ఎక్కువ ఇది సో కాబట్టి మనము ఈఆర్సీ ట్వంటీని మ్యాక్సిమం అవాయిడ్ చేసుకొని జస్ట్ మనం చేయాల్సిందేమి అంటే తేజోస్ యొక్క తేజోస్ యొక్క వ్యాలెట్ వ్యాలెట్కి పంపించుకోవాలండి సో కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినది ఏమి అంటే మనం ఈఅరాకి నుంచి తేజోస్ టెంపుల్ వ్యాలెట్కి పంపించుకోవాలి టెంపుల్ వ్యాలెట్లో ఈసీఎన్ టీఆర్సీ ఈసీఎన్ ని మీరు టోకెన్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో రిసీవ్ అడ్ర అనేది రిసీవ్ అడ్రస్ అనేది వస్తుంది ఆ రిసీవింగ్ అడ్రస్సే మీ అడ్రస్ అండి మీరు ఎవ్వరు కూడా అడ్రస్ కాపీ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకొని మీకు ఓకే అన్నప్పుడే మీరు కాపీ చేసుకోండి తప్పు తప్పుగా మీరు అడ్రస్లు లింకులు పేస్ట్ చేసుకొని మీ అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దండి ప్లీజ్ ఈపీటీస్ అనేది వేస్ట్ చేసుకోవద్దండి అది నా చిన్న రిక్వెస్ట్ సో అదే అండి సో ఎక్కడికి పంపించుకోవాలనేది కూడా క్లియర్గా చెప్పారు ఎక్కడికి పంపించుకోవాలండి ఇయర్ ఆకిల్ నుంచి తేజోస్ వాలెట్కి అంటే టెంపుల్ వ్యాలెట్కి పంపించుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి ఓకేనా అండి సో టెంపుల్ వ్యాలెట్కి పంపించుకోవాలి మండే అంటే నెక్స్ట్ వీక్ వచ్చేది టెంపుల్ వ్యాలెట్కి పంపించుకోవాలండి ఇదైతే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అది సెకండ్ ఫేజ్ సెకండ్గా ఇది ఫస్ట్ వచ్చేసి మన విత్డ్రాల్స్ గురించి అండి అంటే మన డాష్ బోర్డు ఏరాకిల్ గురించి ఇది ట్రాన్సాక్షన్స్ గురించి ఇవి అప్డేట్స్ అండి ఇక అప్డేట్స్ గురించి చెప్పారు సారీ అప్డేట్స్ గురించి చెప్పారు ఏం అప్డేట్స్ అంటే అవి జూమ్ మీటింగ్ నెక్స్ట్ జూమ్ మీటింగ్ వచ్చేసి మండే కండక్ట్ చేస్తారంట అండి అప్పుడు కండక్ట్ చేసినప్పుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయిపోయినాయా లేదా అని కొంచెం మాట్లాడతారంట అయిపోతినా మండే విత్డ్రాల్స్ పెట్టుకో పెట్టుకోవచ్చు అని కూడా క్లారిఫికేషన్ ఇస్తారంట అంటే ఎలా క్లారిఫికేషన్ ఇస్తారంట అంటే ఒకసారి డెమో చూస్తారంట అండి ఎలా అంటే ఈ నుంచి తేజోస్కి తేజోస్ నుంచి అంటే టెంపుల్ వ్యాలెట్కి టెంపుల్ వ్యాలెట్ నుంచి డెస్క్కి సో ఇది ఎలా ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి మండే ఒకసారి చూపిస్తారంట సో అవన్నీ అందుకోసం అని చెప్పేసి మండే మండే మనకు ఇంకొక జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసేసి మొత్తం క్లియర్గా చెప్తారంట అండి ఇంకోటి వచ్చేసి మండే ఇంకొకటి ఏమన్నారు అంటే పెద్ద అనౌన్స్మెంట్ ఉండబోతుంది అన్నారండి మరి ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది మనము అతను చెప్పినంతవరకు మనకు తెలియదు అండి సో కాబట్టి అందరూ మంచి జరగాలి అలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం అండి అది మండే నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఆల్రెడీ ఫిఫ్త్ అక్టోబర్కి ఫిఫ్త్ అక్టోబర్కి ఇంకొక ఏదో ఒక ఎక్స్చేంజ్లో పేరు చెప్పలేదండి ఎక్స్చేంజ్లో మనకి లిస్ట్ అవుతుందంట తర్వాత నవంబర్లో టాప్ టాప్ లిస్ట్ అవుతుందంట టాప్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందంట అండి అంటే లైక్ బినాన్స్ అలాంటివి ఉన్నాయి కదండి టాప్ ఎక్స్చేంజ్ అందులో లిస్ట్ అవుతుందంట ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్టోబర్ ఫిఫ్త్ ఇంకొక ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అవుతుందని చెప్పేశారు అదొక డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది ఆల్రెడీ మనము ట్రోన్ ప్రోలో పోయాము అక్కడ అక్కడ హ్యాక్ అయిపోయింది తర్వాత బిలాక్సీలోకి వెళ్ళిపోయింది అది ఇక్కడ వీళ్ళ తప్పు కాదు యాక్చువల్గా మన ఇయర్ టీం వల్ల తప్పు అయితే కాదు అది బిలాక్సీ బిలాక్సీలో జరిగిన మిస్టేక్ అది సో కాబట్టి అక్కడ సే అక్కడ కూడా వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది అంటే నెక్స్ట్ మనము డెక్స్ డెక్స్టర్కి పంపిస్తూ ఉన్నాం కదా మరి ఎట్లా అని చెప్పేసి అనుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇప్పటి నుంచే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ప్రొటెక్టివ్గా అంటే చాలా కేర్ఫుల్గా వాళ్ళు చూసుకుంటున్నారంట అండి బార్డ్ సెంటర్ కాకుండా సో కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు హ్యాక్ అవుతుంది చెప్పేసి అని చెప్పేసి అన్నారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ది వచ్చేసి ఇరవై మూడో తే ఇరవై మూడో తేదీ మనకు బిలాక్సీ స్టా బిలాక్సీలో ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందని తెలుసు కదండి ఇంకా బిలాక్సీ స్టార్ట్ అవుతే కన్నా మనకు బిలాక్సీలో ఉండే తేజోస్ అడ్రస్ ఈయరాకిల్ బిలాక్సీలో ఉండే తేజోస్ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి బిలాక్సీలోకి పంపిస్తారండి సో కాబట్టి అది కూడా మంచి న్యూస్ అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక రిక్వెస్ట్ అయితే చేశారు రిక్వెస్ట్ అనేది కాదు మీ ఇష్టం అన్నారు తర్వాత ఏంటి అంటే ఒక ట్వంటీ సెవెన్ డేస్ వెయిట్ చేయండి ట్వంటీ సెవెన్ డేస్ వెయిట్ చేసిన తర్వాత మీరు ఈసీ గ్రోత్ అనేది మీరు చూస్తారు నేనైతే చెప్పను మీ ఇష్టం అమ్ముకోండి ఎందుకు అంటే మీరు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నారు మీ బాధలు కానీ నాకు అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఎవరికైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఈసీని అమ్ముకుంటే అమ్ముకోండి అని చెప్పేసి అన్నారు కానీ ఇంకొక రిక్వెస్ట్ చేశారు ట్వంటీ సెవెన్ డేస్ ఉండమని చెప్పేసి అడిగారండి ఆ ట్వంటీ సెవెన్ డేస్ అంటే మన దుబాయ్లో మీటింగ్ జరుగుతుంది కదా ఆ మీటింగ్ తర్వాత కొన్ని ఏమన్నా చేంజెస్ వస్తాయి మన ఈసీ అని ఒక గ్రోత్ అనేది ఉంటుంది అది నేను చూపిస్తానని చెప్పేసి అంటా ఉన్నారు మరి అది మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మీరు అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు వరకు అన్ని వీడియోస్ చూసారు కదా అర్థం చేసుకొని తర్వాత సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ని అర్థం చేసుకొని మీరు ఈ అండ్ హోల్డ్ చేసుకుంటారా అమ్ముకుంటారా అమ్ముకుంటే ప్రాఫిటా లేకుంటే అమ్ముకోకుంటే ప్రా ప్రాఫిటా అనేది మీరు అన్నీ ట్యాలీ చేసుకొని మీరే డెసిషన్ తీసుకోవాలండి ఎందుకంటే మీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ నేనేం సలహాలు ఇస్తాను ఊరికే ఇది చేయండి ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి కానీ అల్టిమేట్గా మీ బాధలు అనేవి మీకే తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క రిస్క్ ఫ్యాక్టర్ అంటే రిస్క్ లెవెల్ నేను ఇన్ని రోజులు వెయిట్ చేయగలను దాని తర్వాత చేయలేను ఇన్ని రోజులు ఉండగలను దాని తర్వాత ఉండలేను అనే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి కదండి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే అండి సో కాబట్టి కొంచెం కేర్ తీసుకొని ఈ యొక్క నెక్స్ట్ పది రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల వరకు మీ డెసిషన్ మీదనే డిపెండ్ అయింటుంది అది కాబట్టి అలానే మీరు డెసిషన్ తీసుకొని ఉండండి సరేనా అండి అండ్ ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఎవ్వరు బాధపడినా ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా ఏమన్నా ఎవరన్నా చేయాలనుకున్నా ఇవ్వని కూడా ఏమీ చేయలేమండి నా చిన్న రిక్వెస్ట్ ఏమి అంటే మీరు ఒకే ఒక పని ఏం చేయగలరు అంటే మీరు పోయి మీ అప్లైనర్స్ని అడిగితే మీ అప్లైనర్స్ పోయి ఇమ్మోటల్స్ని అడుగుతారు ఇమ్మోటల్స్ పోయి కరణ్ గారికి క్లోజ్గా అసోసియేట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఆ మెసేజ్ని పాస్ చే పాస్ చేసేసి అట్లా మనము సాల్వ్ చేసుకోవాలి తప్ప వేరే విధంగా అయితే పోవడం వల్ల ఏ యూజ్ అయితే ఉండదండి అదైతే నేను గ్యారెంటీ ఇస్తాను నేను అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చిన్నగా రిక్వెస్ట్ చేయండి పోయేసి మీ ఇమ్మోటల్ వరకు రీచ్ అయ్యేలాగా చూసుకోండి ఇమ్మోటల్ కంపల్సరీగా పాయింట్ అనేటివి వాళ్ళు మాట్లాడాలి మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎవరో కాదంటే ఇమ్మోటల్స్ చాలా ఇంపార్టెంట్ అంటే అప్లైనర్స్ని అడిగితే అప్లైనర్స్ ఇమ్మోటల్స్ మీ యొక్క ఏరియాలో ఆ రీజన్కి ఆ ఏరియాకి సంబంధించిన ఏరియాలలో సపోజ్ విజయవాడ తీసుకోండి గుంటూరు తీసుకోండి మంగళగిరి తీసుకోండి కర్నూలు తీసుకోండి కడప తీసుకోండి తెలంగాణ తీసుకోండి హైదరాబాద్ తీసుకోండి ఈ ఏ విధంగా తీసుకున్నా కానీ ఏ ఊరు తీసుకున్నా కానీ ఆ ఊరికి ఏరియాకి సంబంధించిన ఇమ్మోటల్స్ అనేటివి ఉంటారండి ఆ ఇమ్మోటల్స్కి కంపల్సరీగా మీరు అందరు పోయేసి రిక్వెస్ట్ చేస్తే తను పోయి ఆ మెసేజ్ని అనేది పాస్ చేస్తారు అప్పుడు ఏమన్నా చేంజెస్ అయితే మనకు వస్తారో తప్ప మనము ఊరికే ఫైట్ చేద్దాము ఇవి చేద్దామంటే ఏ డెవలప్ ఏవి అనేటివి మనకు అవుట్పుట్స్ సొల్యూషన్స్ అనేటివి రావండి ఇది నా చిన్న రిక్వెస్ట్ నేనేమి ఫైట్ చేయమంటే నేను నా మన ఛానల్ ద్వారా నేను ఏ విధంగా పెట్టడానికైనా ఏ మీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానండి కానీ మీరు ఏమేమి బాధలు పడుతున్నారో ప్రతి ఒక్కటి మీకు పోయి ఇమ్మోటల్కి తనకు కరెంట్ గారికి రీచ్ అవ్వాలి అంటే మన ఇమ్మోటల్స్ మెయిన్ అండి ఇమ్మోటల్స్ డౌన్ అప్ డౌన్లైనర్స్తో కనెక్ట్ అయి ఉంటారు ఆ లైనర్స్ మనకు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం తీసుకొని మెసేజ్ అనేది తనకు రీచ్ చేసే రీచ్ చేసేలాగా చేయాలండి మనము సో ఇది సొల్యూషన్స్ మనం సాల్వ్ చేసుకోవాల్సింది మనము ఎవరికైతే అమౌంట్ ఎవరికైతే అప్గ్రేడేషన్ అదే సారీ మనకి ఈపిటీ అనేది రాలేదు డ్రాల్స్ ఆప్షన్ తీసేశారు మండే నుంచి స్టార్ట్ చేసేసి ఇంకొక వన్ వీక్ చేస్తారంట కదండి వన్ వీక్ నుంచి టెన్ డేస్ అడిగారు ఆ టెన్ డేస్ లోపు ఏమన్నా వస్తదేమో అని వెయిట్ చేద్దామండి ఇన్ కేసు రాకపోతే అప్పుడు అంతలోపు మీరు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు పోయి అప్లైనర్స్ని అంటే అప్లైనర్స్ని అడిగితే ఆ అప్లైనర్ పోయి మీ ఇమ్మోటల్స్ని అడుగుతారు ఇమ్మోటల్ పోయి కరణ్ గారికి రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు మనకు ఏమన్నా సొల్యూషన్స్ దొరుకుతాయి ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా సరేనా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ మీకు ఏమన్నా ఉన్నా కానీ మీకు ఎటువంటి ఉన్నా కానీ అండి షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లలో కామెంట్ చేసుకోండి దానికి సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్గా ఓకేనండి థ్యాంక్ యూ బాయ్